చేస్తారు. ఎందుకంటే సో ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది అంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మిస్టర్ చక్రవర్తి గారు ప్లీజ్ టేక్ యువర్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గోవిల్. సో ఎగ్జాక్ట్ గా ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అండి. సో ఐ థింక్ కొత్త వాళ్ళు ఉండొచ్చు లేదా ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ ఉండొచ్చు. సో ఇక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఈరోజు నేను మీతో మాట్లాడతాను. ఓకే, సో కొంచెం కేర్ఫుల్ గా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్ తో ఉంటే అసలు ఎందుకు ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంపార్టెంట్, సో ఎయిర్ ప్యూరిఫైయర్ నిజంగా అవసరమేనా, ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఏదో ఊరికే లైక్ మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా, ఇది ఏదో సేల్స్ లాగా, లేకపోతే సో వేరే విధంగా అని మీరు ఏం చూడొద్దండి. ఎస్, సో సో సింపుల్ అండి. సో ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఫ్రమ్ ద ఇన్విజిబుల్ కిల్లర్స్ యాక్ట్ నౌ. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన కంటికి కనిపించిన ఇన్విజిబుల్, ఇన్విజిబుల్ అంటే అర్థం ఏంటి, మన కంటికి కనిపించని ఒక మైక్రో ఆర్గానిజం కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ మన ఫ్యామిలీని మనల్ని కే డామేజ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ మంది పీపుల్ సఫర్ అవుతున్నారు. ఓకే, సో దాని నుంచి మనం బయటపడాలంటే డెఫినెట్ గా మనకు కావాల్సింది ఏంటి, దానికి ఒక సొల్యూషన్ కావాలి, రైట్? అండ్ కమింగ్ టు, వీ టేక్ ఫుడ్ అండ్ వాటర్ వెరీ సీరియస్లీ, వై వీ ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఎయిర్? మనకు తెలుసు అందరికి కూడా, మనం మంచి ఫుడ్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసుకుంటాం, కానీ ఎయిర్ విషయంలో ఎప్పుడు కూడా మనం పెద్దగా సీరియస్ గా పట్టించుకోమండి. సో ద ఎయిర్ వీ బ్రీత్ కంటైన్స్ ద మోస్ట్ పాయిజనస్ సబ్స్టెన్స్, సిన్స్ దే ఆర్ ఇన్విజిబుల్ వీ డి నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. సో వాస్తవానికి మాట్లాడుకుంటే ఏంటి అంటే, మనం పీల్చే గాలి ఏదైతే ఉందో, ఓకే, సో మనం పీల్చే గాలి ఏదైతే ఉందో అది చాలా పాయిజనస్ అండి. సో కాకపోతే మన కంటికి కనిపించదు కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోం, రైట్? అండ్ ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ స్లైడ్లో చూపిస్తానండి. మనకి ఎవరైనా ఫుడ్ తీసుకొచ్చారు, అది డర్టీ అంటే అది పాడైపోయింది, ఓకే, బాగోలేదు, స్మెల్ వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? డెఫినెట్ గా నాకు వద్దు అని చెప్తాం, అవునా? అలాగే డర్టీ వాటర్, మనం ఎవరైనా వాటర్ అడిగితే మురుగ్గా వాటర్ తీసుకొచ్చి ఇస్తే మనం ఏం చెప్తాం, సింపుల్ గా నాకు వద్దండి అంటాం. అండ్ వాట్ అబౌట్ డర్టీ ఎయిర్? మనం పీల్చే గాలి కలుషితం అయిపోయింది, పాయిజనస్ అయిపోయింది, మరి గాలి గురించి మనం ఎక్కడ పట్టించుకుంటున్నాం? సో గాలి ఇట్ ఈస్ ఇన్విజిబుల్ కాబట్టి మనం దాని గురించి పెద్దగా పట్టించుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ గురించి ఏంటి అని మాట్లాడుతూ ఉంటాం. సో మీ అందరికీ తెలుసు అండి, ఫుడ్ లేకుండా కొన్ని రోజులు ఉండొచ్చు, వాటర్ లేకుండా కొన్ని అవర్స్ ఉండొచ్చు, బట్ ఎయిర్ లేకుండా కొన్ని సెకండ్స్ కూడా మనం ఉండలేము. సో వాస్తవానికి ఈ రోజున మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందంట, చాలా బాగుంటుంది, ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటే, ఎయిర్ ప్యూరిఫైయరా, అదెందుకు, అదేం పని ఉంటుంది, అదేం పెద్ద అవసరం లేదు, మాకు అక్కర్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అంతా కూడా ఏంటంటే మినిమం అవేర్నెస్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఎయిర్ గురించి తెలుసుకోవాలని చెప్తాను. సో నాట్ అబౌట్ సెల్లింగ్ ద ప్రొడక్ట్, ప్రొడక్ట్ అమ్మడానికి కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ తెలుసుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వి ఇన్హేల్ 11,000 liters ఆఫ్ ఎయిర్ ఎవ్రీ డే అండి. సో దిస్ వెరీ ఇంపార్టెంట్. రోజుకి ఎన్ని లీటర్లు అండి, 11,000 liters ఎయిర్ అనేది మనం బాడీలు ఇన్హేల్ చేస్తాం, ఇన్హేల్ ఎక్సెల్ చేసేటప్పుడు, రైట్? అండ్ మీరు వాస్తవానికి అబ్జర్వ్ చేస్తే ఏ స్నీజ్ ట్రావెల్స్ అట్ 160 km/h అండి. సో జనరల్ గా ఎవరన్నా తుమ్మితే, ఓకే, ఆ తుప్పర్లు ఏవైతే ఉందో, ఆ స్పీడ్ ఏదైతే ఉందో 160 km/h ఉంటుందండి. సో పొరపాటు తుమ్మేటప్పుడు కళ్ళుగా నోపున అయితే కళ్ళు గుడ్లు పైకి వచ్చేస్తాయి, ఓకే, ఇట్ ఇన్ఫెక్ట్స్ అస్ బిఫోర్ ఏ బ్లింక్ ఆఫ్ అన్ ఐ అనమాట. అంటే కళ్ళు మూసి తెరిచే లోపు ఆ ఇన్ఫెక్షన్ అంటే ట్రావెల్ అయిపోతుంది, అర్థమవుతుందా? సో అంత కెపాసిటీ ఉందండి. అండ్ కరెంట్ ఎయిర్ పొల్యూషన్ లెవెల్ ఇస్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ 10 to 20 cigarettes a day. సార్, ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సార్, నేను గాజువాకలో ఉన్నాను, లేదా నేను ఎన్ఈడిలో ఉన్నాను, లేదనుకుంటే నేను వైజాగ్ లో ఉన్నాను, బీచ్ రోడ్ లో ఉన్నాను, ఇవన్నీ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పొల్యూషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా పెరిగిపోయింది. ప్రెసెంట్ ఉన్న పొల్యూషన్ వాళ్ళు ఎలా కంపేర్ చేశారంటే సిగరెట్స్ తో కంపేర్ చేశారు. స్మోకింగ్ సిగరెట్ ఈస్ క్యాన్సరస్ టు హెల్త్ కదా, డేంజరస్ టు హెల్త్, రైట్? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన అట్మాస్ఫియర్ లో ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో అది కంటామినేట్ అయింది, పొల్యూట్ అయింది, అది ఈక్వలెంట్ అంటే 10 to 20 cigarettes అండి. సార్, ప్రతిరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మాక్సిమం స్మోకింగ్ హ్యాబిట్ ఉండదు, బట్ నిర్మోహమాటంగా మనకు తెలియకుండా ప్రతిరోజు కూడా 10 to 20 cigarettes మనం తాగుతున్నాం. తాగుతున్నాం అంటే అర్థం ఏంటి, పీలుస్తున్నాం కదా. సో పీలుస్తున్నాం అంటే మన బాడీకి ప్రాబ్లం వస్తుందా కదా. మీరు సిగరెట్ కాలిస్తే చాలా డేంజరస్ అని మీరు విన్నది కానీ చూసింది కానీ వాస్తవం అయితే మీరు పీల్చే గాలి కూడా సరి సమానంగా 10 to 20 cigarettes ఉంది, ఓకే? అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఇక్కడ చూసుకుంటే హౌ ఇండోర్ ఎయిర్ ఇస్ చోకింగ్.
సో నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఇండోర్ ఎయిర్ గురించి నేను మాట్లాడతానండి. ఓకే, చూడండి, ఇక్కడ ఎయిర్ కండిషన్ లైఫ్ కెన్ పొల్యూట్ హోమ్స్, అర్థమవుతుందా? ఇన్విజిబుల్ ఇరిటెంట్స్. ఎయిర్ కండిషన్ అంటే ఏసీ రూమ్స్ అండి. ఏసీ రూమ్స్ ఏం చేస్తాయి? పొల్యూట్ చేస్తున్నాయి. కూల్, బిజీ అండ్ ఇల్. ఇక్కడ మీరు చూసుకుంటే రూమ్ లో కూర్చుంటాం, కూల్ గా ఉంటుంది, చిల్డ్ గా ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తుంది? నీరసం, ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, అలాగే ఎయిర్ పొల్యూషన్ 5th largest కిల్లర్ ఇన్ ఇండియా. అర్థమవుతుందా సార్? ఎయిర్ పొల్యూషన్ అనేది 5th largest కిల్లర్ దేశంలో. ఇండియాలో 5వ పెద్ద ప్రమాదకర హెచ్చరిక ఏదైనా ఉంది అంటే అది ఎయిర్ పొల్యూషన్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇన్ ఇండియా మేజర్ సిటీస్ ఈజ్ ఫాస్ట్ డిటరైటింగ్. చూసుకుంటే ఇక్కడ మీరు ఆ సిటీస్ నేమ్స్ కూడా కనిపించేయండి. సో ఢిల్లీ, లక్నో, ఫైరాజాబాద్, అహ్మదాబాద్, వారణాసి, కాన్పూర్, హైదరాబాద్, ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు. సార్ ఇందులో విశాఖపట్నం లేదు కదా, ఇందులో ఆంధ్రప్రదేశ్ లేదు కదా అనుకుంటారండి. సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈ మినిమం 10 సిగరెట్స్. అక్కడ అన్ని కూడా 20 సిగరెట్స్ ఉన్నాయంట. అట్లీస్ట్ మనం 10 సిగరెట్స్ అనమాట. ఒక సిగరెట్ కాలిస్తేనే ఎలా ఉంటుందో తెలుసు లైఫ్. ఓకే, 20 సిగరెట్స్ ఇక్కడ మీరు చూసుకుంటే. సో వాస్తవానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు ఎయిర్ క్వాలిటీ మానిటర్ మీరు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మీరు మీ ఇంటి దగ్గర కానీ ఎవరు వచ్చి ఎయిర్ ప్యూరిఫైయర్ డెమో చూసి చూపించడం మీరు చెప్తా ఉంటారు, 1 to 50 ఉంటే గుడ్ జోన్, 51 to 100 ఉంటే సాటిస్ఫాక్టరీ కదా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇక్కడ ఏమవుతుందంటే ఎంటైర్ నేషన్ ఇన్ పొల్యూషన్ గ్రిప్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశం అంతా కూడా పొల్యూషన్ కోరలో చిక్కుపోయిందంటే ఎక్కువ మంది పీపుల్, చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కామన్ కల్ప్రిట్స్ ఇన్సైడ్ యువర్ హోమ్, కామన్ గా మన ఇంట్లోనే ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఓకే, ఇన్సైడ్ లోనే ఎక్కువ ఉంది ప్రాబ్లం, రైట్? అండ్ ఇంకా చూసుకుంటూ వెళ్తే టాక్సిక్ ఎయిర్ హర్టింగ్ కిడ్స్, లంగ్స్, హార్ట్ అండ్ మైండ్ అండి. సో చూసుకోండి, బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎక్కువ శాతం ఎయిర్ అనేది కలుషితం అయిపోవడం వల్ల, టాక్సిక్ అయిపోవడం వల్ల పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందండి. పిల్లలకి మీకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్నపిల్లల ఇంట్లో ఉన్న పిల్లలకి లంగ్స్ బాగున్నాయా లేదా, హార్ట్ బాగుందా లేదా, మైండ్ వీక్ అవుతుంది, ఇవేం మనకేం తెలియదు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట ఇదంతా కూడా. అర్థమవుతుందా? అండ్ 25% సిటీ చిల్డ్రన్. ఎవరండి 25% సిటీ చిల్డ్రన్ హ్యావ్ ఆస్తమా? సో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అండి. వరల్డ్ ఆస్తమా డే అని ఒక రోజు కూడా పెట్టడం జరిగింది. అది ఏంటి అంటే ఆస్తమా ఉన్న పిల్లల్లో ఎక్కువ మంది సిటీస్ లో ఉండే వాళ్ళు, అంటే టౌన్స్ లో సిటీస్ లో ఉండే వాళ్ళకి ఎక్కువ మందికి ఆస్తమా ప్రాబ్లం వస్తుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ అండ్ ఇంపార్టెంట్. ఎయిర్ పొల్యూషన్ ఇండోర్స్, ఇండోర్స్ లో ఎక్కువ ఎయిర్ పొల్యూట్ అవుతుంది. ద ఎయిర్ ఇన్సైడ్ యువర్ హోమ్స్ ఈజ్ నాట్ ఫిట్ టు బ్రీత్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్పారు ఇక్కడ, ఇవన్నీ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ లో పడింది. ఓకే, న్యూస్ పేపర్ లో పడిన పాయింట్ ఏంటంటే ద ఎయిర్ ఇన్సైడ్ యువర్ హోమ్స్ ఈజ్ నాట్ ఫిట్ టు బ్రీత్. మీరు ఇంట్లో ఉన్న గాలి పీల్చడానికి తగినంతది కాదు, అంటే శ్వాసకు సంబంధించింది కానీ, ఆక్సిజన్ సంబంధించింది కానీ, మీ ఇన్హేల్ ఎక్సెల్ ప్రాసెస్ లో కానీ మీ ఇంట్లో ఉన్న గాలి అనేది మీకు సరిపోదు, ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరుగుతుందండి. ఓకే, అండ్ ఈజ్ యువర్ ఆఫీస్ మేకింగ్ యూ ఇన్ 100%? చాలా మంది ఏమంటారు అంటే మా ఆఫీస్ లో చాలా బాగుంటది అంటారు, బట్ ఆఫీస్ లో ఉన్నా కూడా సేమ్ అండి. ఎక్కువ మంది జబ్బులు పడుతున్నారు, ఆ జబ్బులు కూడా దానికి కారణం ఈ ఎయిర్ పొల్యూషన్ వల్లే, రైట్? అండ్ కమింగ్ టు చూసుకుంటే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ బిగ్గెస్ట్ థ్రెట్ టు చిల్డ్రన్స్ హెల్త్ అండి. సో ఈరోజు ఈ సెషన్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లల గురించి కొంచెం ఆలోచించండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ మేము డోర్లు అన్ని తీసుకొని కూర్చుంటాం, ఇంట్లో మాకు అంతా గాలి వెళ్తూ చాలా బాగా వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ చూడండి, చిల్డ్రన్ బ్రీత్ మోర్ ఎయిర్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్, సో దేర్ ఎక్స్పోజర్ టు ఎయిర్ పొల్యూషన్ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ అడల్ట్స్. పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలు ఎక్కువ గాలి తీసుకుంటారు అండి, ఎక్కువ ఎయిర్ వాళ్ళు తీసుకుంటారు. అందుకే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే చిన్నప్పుడు పిల్లలకి మంచి డీప్ స్లీప్ ఉంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, దిస్ ఇస్ వెరీ. అండ్ చిల్డ్రన్స్ ఆర్గాన్స్ ఇంక్లూడింగ్ దర్ లంగ్స్ డెవలప్ అంటిల్ దే రీచ్ దేర్ లేట్ టీన్స్, యూజువల్లీ అరౌండ్ ఏజ్ ఆఫ్ 13. సో ఇక్కడ వాస్తవాన్ని చూసుకుంటే పిల్లల తాలూకు ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గాన్స్ ఎదుగుదల అనేది 13 సంవత్సరాలు వచ్చేంత వరకు అవి ఎదుగుతూ ఉంటాయంట. ఓకే, అందులో లంగ్స్ మరి ముఖ్యంగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పుడైతే నార్మల్గా ఉన్నప్పుడు, మంచి ఎయిర్ పీల్చుకున్నప్పుడు, మంచి గాలి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్ కండిషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే విషపూరిత వాయువులు, ఎప్పుడైతే పొల్యూషన్, టాక్సిక్, ఓకే, ఇండోర్ ఎయిర్ పొల్యూట్ అయిపోయిందనే విషయం తెలిసినప్పుడు కూడా అదే ఇంట్లో మనం పడుకొని ఏసీలు వేసుకొని పిల్లలతో పాటు ఉంటే ఏమవుతుందంటే కన్స్ట్రిక్టెడ్ అవుతుందంటే,
సో అందుకే వరల్డ్ ఆస్తమా డే ఎందుకు పెట్టారంటే ఎక్కువ మంది పిల్లలు ఆస్తమాటిక్ గురి అవుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెవెరల్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ దెర్ ఇస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్పోజర్ టు ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ అగ్రివేషన్ ఆఫ్ ఆస్తమా, రైట్? అండ్ కమెంట్ చూసుకుంటే షాకింగ్ ఎయిర్ పొల్యూషన్ హెడ్లైన్స్ అండి. సో ఇది ప్రముఖ పేపర్స్ లో పడింది అనమాట. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కిల్స్ ఎ మిలియన్ పీపుల్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా. సార్ ప్రతి సంవత్సరం మిలియన్ పీపుల్ అంటే ఏడాదికి 10 లక్షల మంది, మీకు అర్థమవుతుందండి. హిందుస్థాన్ టైమ్స్ లో సార్ ఎయిర్ పొల్యూషన్ ఇస్ వరల్డ్ టాప్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ రిస్క్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుందండి. ఢిల్లీ ఇస్ ద వరల్డ్స్ వర్స్ట్ ఇన్ ఎయిర్ పొల్యూషన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇండియా వేక్స్ అప్ టు ఇన్ ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్ ఇట్ కెనాట్ ఇగ్నోర్. ఎకనామిక్ టైమ్స్ లోని ఎయిర్ పొల్యూషన్ కాజింగ్ ఇర్రివర్సిబుల్ డామేజ్ టు ఇండియాస్ చిల్డ్రన్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియా నీడ్స్ ఎన్ ఎయిర్ క్వాలిటీ క్రాక్ డౌన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వై వీ టీచింగ్ సో మెనీ టైమ్స్, ఎందుకు ఎక్కువ సార్లు మీరు చెప్తా ఉంటాం అంటే దానికి కారణం వీ ఆల్రెడీ అవేర్ అబౌట్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ అండి. సో మాకు ఇది అర్థమైంది కాబట్టి ఎక్కువ మంది సార్లు ఎక్కువ సార్లు చెప్తా ఉంటాం దీని గురించి, ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి. అండ్ కమింగ్ టు ఇక్కడ మీరు చూసుకుంటే 90% ఆఫ్ ఇండోర్ లివింగ్, దీన్ని ఎంత మంది ఒప్పుకుంటారు? ఓకే, నాకు ఒకసారి ఫాస్ట్ గా మీరు థమ్స్ అప్ సింబల్ చూపించాలని నేను చెప్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఆ సర్కిల్లో మీకు ఎల్లో ఉంది, బ్రౌన్ ఉంది, ఓకే, గ్రే ఉంది, బ్లూ ఉంది. హోము, ఆటోమేటివ్, ఆఫీస్ అండ్ స్కూల్, అదర్స్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే అవుట్డోర్ లో ఉన్న పర్సంటేజ్ ఓన్లీ 10% అండి. ఓకే, కానీ ఇండోర్ అనేది 90%. ఎంతమంది ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు? ఎంతమంది థమ్స్ అప్ సింబల్ ఫాస్ట్ గా చూపించాలంటే 90% ఇండోర్ లోనే ఎక్కువ శాతం ఉంటారు. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఫాస్ట్ గా సార్ మీటింగ్ లో మీరు అందరూ యాక్టివ్ గా ఉండాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏదో మీటింగ్ లాగిన్ అయ్యాం పక్కన పెట్టాను కాదు, వెరీ ఇంపార్టెంట్. ఓకే, 90% ఇండోర్ లివింగ్ లో ఉన్నామని ఎంత మంది భావిస్తున్నారు, రైట్? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, రైట్? ఇక్కడ మీరు చూసుకుంటే 90% ఆఫ్ ఇండోర్ లివింగ్, అది ఏదైనా అవ్వచ్చు, అది ఇల్లు అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు అండి, ఏదైనా ఎక్కడైనా మీరు ఉండొచ్చు, బట్ అది ఇండోర్, అవుట్డోర్ అయితే కాదండి. ఓకే, సో అవుట్డోర్ లో ఉండేది మాత్రం కేవలం 10%, ఇంక్లూడింగ్ మీరు ట్రావెల్ చేసే కార్ కూడా. ఓకే, ఇట్స్ ఆల్సో ఇండోర్ అండి, రైట్? అండ్ కమింగ్ టు చూసుకుంటే 93% ఆఫ్ లీవ్ డేస్ ఆర్ డ్యూ టు కోల్డ్, కాఫ్ అండ్ అదర్ రెస్పిరేటరీ డిసీజ్ అండి. నేషనల్ బ్యూరో ఆఫ్ డిసీజ్ చెప్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే పీపుల్ సిక్ అవుతున్నారో, ఓకే, 93% లీవ్ డేస్, ఎవరైతే ఉద్యోగాలకు కానీ లేదా పిల్లల స్కూల్కి హాలిడేస్ కానీ ఇవి ఎక్కువ మంది సెలవులు పెట్టేదానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి తరచుగా ఏమొస్తున్నాయి, కోల్డ్, జలుబు చేస్తుంది, కాఫ్, దగ్గు అండ్ అదర్ రెస్పిరేటరీ డిసీజెస్ వస్తున్నాయి. దానివల్లే వాళ్ళు ఎక్కువ మంది లీవ్స్ పెట్టడం గల కారణాలు కూడా ఇవే అని నేషనల్ బ్యూరో ఆఫ్ డిసీజ్ చెప్తున్నారండి, రైట్? అండ్ కమింగ్ టు చూసుకుంటే 1/3 ఆఫ్ ఆస్తమా పేషెంట్స్ ఇన్ ఇండియా. ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇందులో చూసుకుంటే పిల్లలు ఎక్కువ మంది ఎఫెక్ట్ అయిపోతున్నారు. మాకు తెలుసండి, కొంతమంది ఏమంటారంటే మాకు తెలుసు సార్ పర్వాలేదు అంటారు. సో పర్వాలేదు అనడానికి లేదండి, ఎందువల్లంటే ప్రాబ్లం అనేది లంగ్స్ కి. సో లంగ్స్ అంటే చాలా మేజర్ ఆర్గన్ అండి మీ బాడీలో. ఎందువల్లంటే ఇది ఒక్కసారి ఎఫెక్ట్ అయ్యిందంటే దానికి వేరే ఛాన్స్ లేదండి, తీసుకెళ్లి వెంటిలేటర్ ని పడుకోబెట్టడం చాలా డేంజరస్ పొజిషన్, రైట్? 1/3 ఆఫ్ ఆస్తమా పేషెంట్స్ ఇన్ ఇండియా. అండ్ వాట్ అవర్ బాడీ కెన్ ఇన్హేల్, మీరు ఇక్కడ ఈ స్లైడ్ లో మీకు మైక్రోస్కోప్ లో చూపిస్తానండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ బాడీ లోపలికి వెళ్ళేవి 100 mm, 10 mm అంటే పెద్ద పెద్ద పార్టికల్సా, కాదు. అలాగని 10 mm, 2 mm అంటే కాదు. మన బాడీ లోపలికి ఇన్హేల్ ఎక్సెల్ ద్వారా ఎయిర్ ద్వారా ట్రావెల్ అయ్యేవి కేవలం 2 mm సైజ్ నుంచి 0.2 mm సైజ్ అండి. అర్థమవుతుందా? చాలా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్, పెద్ద పెద్ద డస్ట్ పార్టికల్స్ కాదు, చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్, కంటికి కనిపించని, మైక్రోస్కోప్ లో కూడా చూస్తే కనిపించలేని అంత చిన్న పార్టికల్స్ మన ఎయిర్ లో ఉంటాయండి. ఆ పార్టికల్స్ ఇన్హేల్ ఎక్సెల్ ద్వారా మన బాడీ లోపలికి వెళ్ళిపోతాయి. సో మీ అందరు చెప్పినట్టే డస్ట్ వస్తుంది, దుమ్ము ధూళి వస్తుంది, ఇది కాదండి. ఎంత సైజ్ ఉంటుందంట? 2 mm నుంచి 0.2 mm సైజ్ ఉంటుంది. వాట్ ఈస్ ఇమ్యూన్ రెస్పాన్స్ టు ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఎంటరింగ్ ద బాడీ? ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మన ఎయిర్ వాల్వ్ ద్వారా, హెల్దీ ఎయిర్ వాల్వ్ వారి ద్వారా, ట్రాకియా ద్వారా మన బాడీ లోపలికి ఎయిర్ అనేది వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లో అయ్యేటప్పుడు, అంటే ఏదైతే ఎయిర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే దీంతో పాటు ఏమవుతుంది, చిన్న చిన్న పార్టికల్స్ లైక్ పొలన్, మోల్డ్ స్పోర్స్, బ్యాక్టీరియా, టొబాకో స్మోక్, ఓకే, పెట్ యాండర్, అమోనియా, ఓకే, అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్, VOC, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఫంగస్, ఇవన్నీ కూడా మన ఎయిర్ ద్వారా, ఇన్హేల్ ద్వారా ఆటోమేటిక్గా మన బాడీ లోపలికి ఎంటర్ అయిపోతాయి.
సో ఎప్పుడైతే ఎంటర్ అయిపోతుందో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే స్నీజింగ్ అండి. స్నీజింగ్ అంటే ఏంటి, తరచూ అలాగ ముక్కు చాలా ఎక్కువ జలుబు చేస్తూ ఉంటుంది కదా. మోస్ట్ రుడిమెంటరీ రెస్పాన్స్ టు పార్టికల్స్ హిట్టింగ్ ద నాజల్ హెయిర్స్. ఎప్పుడైతే ఈ డస్ట్ పార్టికల్, నేను చెప్పాను కదా 2 mm నుంచి 0.2 mm సైజ్ పార్టికల్స్ ఎప్పుడైతే నాజల్ క్యావిటీ ద్వారా బాడీ లోపల ట్రాన్స్ఫర్ అవుతుందో ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ స్నీజింగ్ అండి. రెండోది మ్యూకస్ సెక్రెషన్. ద ఎయిర్వే సర్ఫేస్ ప్రొడ్యూస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద గ్లాండ్స్ టు వాష్ అవుట్ ద పొల్యూటెంట్స్. ఇక్కడ యాక్చువల్గా ఎప్పుడైతే ఈ నాజల్ హెయిర్కి ఎప్పుడైతే ఈ పార్టికల్స్ అతుక్కుంటాయో దీనివల్ల ఆటోమేటిక్గా క్లీన్ చేసుకోవడానికి మ్యూకస్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ఇది తరచూ జరుగుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ గ్రో అవుతుందండి. ఆఫ్టర్ ద ఫస్ట్ 2 stages ఆఫ్ డిఫెన్స్ ఫెయిల్స్ అండ్ పార్టికల్స్ కీప్ ఎంటరింగ్ ద ఎయిర్వేస్ కన్స్ట్రక్టెడ్ అండ్ బ్లాక్డ్ నాచురల్ అండి. సో బై బేసికల్లీ, సో చాలా మంది మాట్లాడుకున్నట్టు మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తాం. ఆల్రెడీ బేసికల్లీ మన గాడ్ డిజైన్ చేసేటప్పుడే మన హ్యూమన్ బాడీలో ఒక ఒక అద్భుతమైన సిస్టమ్ని పెట్టారు. ఏంటి అంటే ఇటువంటి డస్ట్ పార్టికల్స్ మన నాజల్ క్యావిటీ ద్వారా బాడీ లోపలికి వెళ్ళిపోతాయని విషయం తెలిసే మనకి నాజల్ హెయిర్ ఇచ్చాడండి. సో అవి ఎంటర్ అయినప్పుడే వాటిని ఆ పార్టికల్స్ అనేవి ఆ నాజల్ హెయిర్ ద్వారా ఉంచి ఆటోమేటిక్గా అది వాష్అవుట్ చేయడానికే ఈ కోల్డ్ చేస్తుందండి. అర్థమవుతుందా? ఈ కోల్డ్ ఎప్పుడైతే చేస్తుందో, ఎప్పుడైతే మ్యూకస్ సెక్రెట్ అయ్యి ఎప్పుడైతే మన లోపల నుంచి వాటర్ కారిపోతుందో, ఆ వాటర్ ద్వారా బయటికి డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా బయటకు పోతూ ఉంటారు. ఇక్కడ వాస్తవానికి ఏమవుతుందంటే మనం చిన్న జలుబు చేసేసరికి వెంటనే మనం ట్యాబ్లెట్ వేసేస్తుంటాం. సో వాస్తవానికి న్యాచురల్గా జరిగే పద్ధతి వేరు, నార్మల్గా ప్రాబ్లం వచ్చి ఎఫెక్ట్ అయ్యేది వేరు. ఇక్కడ ఏమవుతుంది, ఈ మ్యూకస్ సెక్రెట్ జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ గ్లాండ్స్ అన్ని కూడా ఫ్లూయిడ్స్ అన్ని వచ్చి ఈ లోపల డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ మూడోది ఇన్ఫ్లమేషన్. ఎప్పుడైతే ఇంకా కంటిన్యూగా మీరు పీల్చే గాలి పొల్యూటెడ్ అయితే ఇంకేం చేస్తుంది నోస్ మాత్రం? సో ఖచ్చితంగా ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ గ్రో అవుతుంది. అంటే ఆటోమేటిక్గా బాడీలో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, లంగ్స్లో ప్రాబ్లం. ఏం స్టార్ట్ అవుతుందంటే ఆఫ్టర్ ద ఫస్ట్ 2 stages స్నీజింగ్ మ్యూకస్ సెక్రెషన్ తరచూ మీకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీ లంగ్స్ వీక్ అవుతున్నాయని అర్థం అండి. సో డిఫెన్స్ ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడైతే కంటిన్యూగా ఇంకా అదే గాలి పీలుస్తున్నప్పుడు, ఏదో ఒకసారి 2 సార్లు ఏదో బయటికి వెళ్ళారు, ఓకే వర్షంలో తడిశారు, లేదనుకుంటే ఏదో సంథింగ్ జరిగింది, ఇంకా ఒక ఫ్లూ వచ్చింది, ఓకే దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ రిపీటెడ్గా ఈ పార్టికల్స్ డైలీ మన నాజల్ క్యావిటీ ద్వారా బాడీ లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాయో దీనివల్ల ఏమవుతుందంటే మన ఎయిర్ వాల్వ్స్, ఎయిర్ వే ఏదైతే ఉందో అది కన్స్ట్రక్టెడ్ అయిపోతుందండి. ఎయిర్ వే అనేది ఇన్ఫ్లమేషన్ గురవుతుంది, దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సింపుల్, ఎప్పుడైతే ఎయిర్వే ఎప్పుడైతే ప్రాబ్లం గురైందో దీనివల్ల వచ్చే కామన్ సింప్టమ్స్ ఏంటండి, ఫస్ట్ సైనసైటిస్, ఆస్తమా ఎలర్జీ, థ్రోట్ ఇన్ఫెక్షన్, నిమోనియా, H1N1, H5N1, కామన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా, కోల్డ్ కాఫ్, బ్రాంకైటిస్ అండ్ ట్యూబర్కులోసిస్. సార్ ఇప్పుడు ఈ చెప్పే అన్ని కూడా మీకు వినడానికి ఈజీగా ఉన్నాయా? ఇజ్ ఇట్ పాసిబుల్ మన ఇంట్లో, మన ఫ్యామిలీలో, మన పీపుల్కి, మన చిల్డ్రన్స్కి ఇన్ని ఇటువంటి ప్రాబ్లమ్స్ సఫర్ అయితే మనం చూడటం మనకి ఇష్టమా? అన్డౌటల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. సో అది వినడానికి కూడా చాలా భయం వేస్తుంది, కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఫేస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాం అండి. ఓకే, మీకు లాస్ట్లో అర్థమవుతుంది. టైప్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ సరౌండింగ్స్, మీరు ఇంకా చూసుకుంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఎన్ని రకాల ఎయిర్ పొల్యూషన్స్ అవుతున్నాయి, ఎయిర్ ఏ విధంగా పొల్యూట్ అవుతుంది చూసుకుంటే కేటగిరీ 1 అండి. కేటగిరీ 1 వచ్చేసరికి డస్ట్, స్మోకు, పొల్యూషన్. సో సింపుల్ అండి. ఈరోజు మీటింగ్లో కూర్చున్న వాళ్ళందరూ, సార్ మా ఇంట్లోకి అసలు డస్టే రాదు సార్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 100% అండి, ఎవరు ఉండరు. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదేమో కానీ వాళ్ళ సోఫా సెట్ల కింద కానీ, మంచం కింద కానీ, బీరువ కింద కానీ చేయి పెడితే చేతికి బోల్డ్ అంత అనుకుంటుంది డస్ట్. అలాగే స్మోక్ అండి, ఈ రోజున అసలు వెచ్చల విడిగా స్మోక్, ఏదైతే బయట పొల్యూషన్, ట్రాఫిక్, వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్, కంపెనీస్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి విపరీతమైన స్మోక్ ఉంది. అలాగే పొలన్స్. అలాగే 2వ కేటగిరీ వచ్చేసరికి ఏంటంటే స్మెల్. సో గ్యాసెస్, VOC, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్, టాక్సిన్స్. కేటగిరీ 3 స్టాటిక్ ఛార్జ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కేటగిరీ 4 వైరస్, బ్యాక్టీరియా, మోల్డ్, ఫంగస్, డస్ట్ మైట్స్. అండ్ కేటగిరీ 5 అఫ్ కోర్స్ సఫోకేషన్ అండ్ స్టీల్నెస్, రీసైక్లింగ్ ఆఫ్ ఎయిర్. ఈ రీసైక్లింగ్ ఆఫ్ ఎయిర్ అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈ పాటికి, ఏసీ అండి. అర్థమవుతుందా? టైప్స్ ఆఫ్ ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్, ఇండోర్ అండి, అవుట్డోర్ కాదు. ఇండోర్లో మనకు వచ్చే పొల్యూటెంట్స్ ఎన్ని కేటగిరీస్ వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి సార్. మళ్ళీ రిపీట్ చేస్తాను, డస్ట్, స్మోకు, పొలన్ కేటగిరీ 1, కేటగిరీ 2 స్మెల్. మా ఇంట్లో ఏ స్మెల్స్ రావు, ఇటువంటి గ్యాసెస్ ఉండవు, ఎందుకుంటుంది, హెచ్పి
హెచ్పి గ్యాస్ మన ఇంట్లో వాడుతున్నాం, లేదా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, అలాగే ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ నుంచి వచ్చే గ్యాసెస్, ఓకే, అలాగే మన ఇంటికి వేసుకునే పెయింట్స్, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండి, టాక్సిన్స్ అండి, అలాగే స్టాటిక్ చార్జ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ అఫ్ కోర్స్ వైరస్ బ్యాక్టీరియా. ఎందువల్లంటే సన్లైట్ పడకపోయినా వెంటిలేషన్ లేకపోయినా వైరస్ బ్యాక్టీరియా మోల్డ్ ఫంగస్ ఫామ్ అవుతూనే ఉంటుంది. డస్ట్ మైట్స్ వెరీ వెరీ డేంజరస్ అండి. అండ్ కమింగ్ టు ఫోర్త్, సఫికేషన్. ఎప్పుడైతే వెంటిలేషన్ ఉండదో సఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది, బ్రీతింగ్ అందదు, అండ్ రీసైక్లింగ్ ఆఫ్ ఎయిర్ అండి. సో దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? సో మీకు అర్థమైంది కదా ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా. ఎస్, వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్, మనందరికి తెలిసి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్సే, ఒప్పుకొని తీరాల్సిందే. దానికి సొల్యూషన్ ఏంటి? ఎస్, అఫ్ కోర్స్ వీ హ్యావ్ కెన్ ఎయిర్ ప్యూరిఫైర్ హెల్పర్స్. ఇక్కడ సార్ మీరు చెప్తున్నారు కదా ఎయిర్ ప్యూరిఫైర్ ఏ విధంగా హెల్ప్ అవుతుందండి? ఒక సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే సింపుల్ అండి. ఇక్కడ మనం ఏం చెప్పాం ఇందాక, ఆల్రెడీ పర్ డేకి 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ అనేది బాడీ కన్జ్యూమ్ చేస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఏదైతే ఇండోర్ ఎయిర్ అనేది క్వాలిటీ లేదు, పొల్యూటెంట్స్ ఉన్నాయి, కంటామినేట్స్ ఉన్నాయి, టాక్సిన్స్ ఉన్నాయి, పాథోజెన్స్ ఉన్నాయి, వైరస్, మైక్రోబ్స్, బ్యాక్టీరియా, డస్ట్, స్మోక్, స్మెల్స్, వివోసి గ్యాసెస్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రిడక్షన్ ఇన్ ఇంటేక్ ఆఫ్ పొల్యూటెడ్ ఎయిర్ బై 50%. నేను 50% చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 50% అనుకుందాం. ఆల్రెడీ మీ బాడీకి ప్రతిరోజు కావాల్సింది 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ కావాలి. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్ ఏం చేస్తుందని చెప్పాను, మన ఇంట్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అని చెప్పాను. సో అట్లీస్ట్ అది 50% ప్యూరిఫై చేస్తే మీ బాడీ లోపలికి ఇంటేక్ ఏమవుతుందంటే 50% ప్యూర్ ఎయిర్, అంటే స్వచ్ఛమైన గాలి మీరు పీల్చుకుంటారు, అవునా కదా? స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్, లెస్ పొల్యూటెంట్స్ ఎంటరింగ్ ద బాడీ, అంతేనా కదండి? 100% బాడీ లోపలికి వెళ్తే బెటరా, అట్లీస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ వాడుకోవడం వల్ల 50% మాత్రమే లోపలికి వెళ్తాయి, ఓకే. అండ్ రెండోది రిడక్షన్ ఇన్ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు ఎయిర్వే ఏదైతే వాల్వ్స్ ఉన్నాయో, ఓకే, వీటిని ఇన్ఫ్లమేషన్ కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా ఎయిర్ ప్యూరిఫైర్ వాడుకుంటే? అండ్ మూడోది రిలీఫ్ ఫ్రమ్ రిపీటెడ్ సిక్నెస్ అండి, అంటే తరచూ జబ్బు పడకుండా, తరచూ కోల్డ్ కాఫ్ ఈ సిక్నెస్ గురవకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను జస్ట్ 50% మీకు ఎయిర్ ప్యూరిఫైర్ కానీ మీరు వాడగలిగితే ఈ మూడు రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి, ఇంపార్టెంటే కదా. నెక్స్ట్, సో ఏంటి మన ఎయిర్ ప్యూరిఫైర్ ఏంటంటే వెస్టేజ్ కంపెనీ బ్రింగ్స్ కొలాబరేషన్ విత్ షార్ప్ అండ్ షార్ప్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎయిర్ ప్యూరిఫైర్ విత్ ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ అండి. ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి, ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ, ఈ పేరు మీ మైండ్లో ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, షార్ప్ అనే కంపెనీ గురించి నాకు నేను చెప్పే తెలుసుకోలేనంత కాదండి, మీ అందరికీ షార్ప్ అనేది 107 సంవత్సరాలు 107 ఇయర్స్ ఓల్డ్ ట్రస్టెడ్ ఎలక్ట్రానిక్ జైంట్ నోన్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్నోవేషన్. సో షార్ప్ కంపెనీకి సంబంధించి ప్రతి ప్రొడక్ట్ కూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి, క్వాలిటీ పరంగా చూసుకుంటే 107 సంవత్సరాల నుంచి ఉంది మార్కెట్లో. అటువంటి షార్ప్ కంపెనీ ఎయిర్ ప్యూరిఫైర్ మనం వెస్టేజ్ కంపెనీ ప్రమోట్ చేయడం జరుగుతుందండి. అండ్ సింపుల్, మన ఎయిర్ ప్యూరిఫైర్ ఏ విధంగా మన ఎయిర్ని ప్యూరిఫికేషన్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎయిర్ ప్యూరిఫైర్లో ప్రీ ఫిల్టర్ ఉంటుందండి. ఫస్ట్ ప్రీ ఫిల్టర్ ఉంటుంది, తర్వాత కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, తర్వాత హెపా హై ఎఫిషియన్సీ పార్టికల్ అరెస్టర్ ఉంటుంది, అండ్ నాలుగోది ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైనా మీరు ఎయిర్ ప్యూరిఫైర్ గురించి తెలుసుకునేటప్పుడు దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ వెరీ ఇంపార్టెంట్, ఫీచర్స్ వెరీ ఇంపార్టెంట్. ఏముంటాయి? ప్రీ ఫిల్టర్ ఉంటుంది, కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, హెపా ఉంటుంది, ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ రైట్. అండ్ హ్యాస్ టూ టైప్ ఆఫ్ టెక్నాలజీ. మన ఎయిర్ ప్యూరిఫైర్ అంది రెండు రకాలుగా మన ఎయిర్ని ప్యూరిఫై చేస్తుందండి. సో జనరల్గా ఎయిర్ ప్యూరిఫైర్ అంటే మన అందరికీ తెలిసిందంటే ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అంతవరకు, కానీ మన ఎయిర్ ప్యూరిఫైర్ ఒకటే ఎయిర్ ప్యూరిఫైర్, రెండు రకాలుగా మనకి ప్యూరిఫికేషన్ చేస్తుంది, ఒకటి ప్యాసివ్, రెండు యాక్టివ్. ప్యాసివ్ చూద్దామండి. ప్యాసివ్ ఫిల్టరేషన్ వచ్చేసరికి హెపా అండ్ కార్బన్ ఫిల్టర్ అంట. సో ఇక్కడ మీకు చూపిస్తాను, కార్బన్ ఫిల్టర్ అనేది మేము ఇందా చెప్పుకున్నాం ఇండోర్ పొల్యూటెంట్స్ లో కారణాలు ఏంటి అనుకున్నాం, గ్యాస్, స్మోక్ కదా. ఈ కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్న గ్యాసెస్ ని, అన్వాంటెడ్ గ్యాసెస్ ని, టాక్సిక్ గ్యాసెస్ ని, స్మోక్ ని అబ్జర్వ్ చేస్తుందండి. బాగుందా? అంటే ఒక కేటగిరీలో ఉన్న పొల్యూటెంట్స్ తగినట్టే కదా. అండ్ రెండోది హెపా. హెపా క్యాప్చర్స్ 99.97% ఆఫ్ స్మోక్ అండ్ టైనీ పార్టికల్స్ అప్ టు 0.3 మైక్రాన్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 2 mm నుంచి 0.2 mm సైజ్ ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా మన ఎయిర్ లోకి వెళ్ళిపోతా ఉంటే మన ఎయిర్ ద్వారా మన నాజల్ క్యావిటీలోకి వెళ్ళిపోతున్నాయి. మన హెపా ఫిల్టర్ ఏం చేస్తుందంటే 99.97% అండి, అంటే అట్మోస్ట్ మాక్సిమం ఫిల్టరేషన్ చేసి 0.3 మైక్రాన్ సైజ్ ఉన్న పార్టికల్స్ ని కూడా ఇది ఆఫ్ చేయడం జరుగుతుంది.
అండ్ మూడోది ఫస్ట్ ది ద వైర్ మెష్ క్యాప్చర్స్ లార్జర్ పార్టికల్స్ ఆఫ్ అప్ టు 10 మైక్రాన్. మీకు చెప్పాను ఆల్రెడీ ప్రీ ఫిల్టర్ ఉంది కదా, ఆ ప్రీ ఫిల్టర్ అనేది అక్కడే మాక్సిమం 10 మైక్రాన్ సైజ్ పార్టికల్స్ అనే అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఎయిర్ ప్యూరిఫైర్ ఆల్రెడీ వాడుతూ ఉంటే మీరు ఎయిర్ ప్యూరిఫైర్ వెనక్కి తిప్పితే అక్కడ మొత్తం ప్రీ ఫిల్టర్ అంతా కూడా డస్ట్ పార్టికల్స్ కనిపిస్తాయి, మొత్తం ధూళంతా కూడా. దాన్ని జస్ట్ మీరు చిన్న బ్రష్ పెట్టి జస్ట్ దీన్ని రబ్ చేస్తే మొత్తం ధూళంతా కూడా మీకు కనిపిస్తుంది. సో అటువంటి డస్ట్ పార్టికల్స్ మీకు ప్రతిరోజు మీ గాలి ద్వారా ఇన్హేల్ ఎక్సెల్ ద్వారా మీ బాడీ లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఎంత డ్యామేజ్ జరుగుతుంది చూస్తారా. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఈ ఫిల్టర్ తాలూకా లైఫ్ స్పాన్ వచ్చేసరికి 2 సంవత్సరాలు ఫిల్టర్ లైఫ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హెపా ఫిల్టర్లోకి వచ్చేసరికి మీకు ఎటువంటి టైప్ ఆఫ్ పార్టికల్స్ ని ఎలిమినేట్ చేస్తుందంటే హ్యూమన్ ఎయిర్ అండి, 80 to 100 మైక్రాన్. అంటే మన తల రెంటికి నిలువుగా పెట్టి 100 ముక్కలు చేస్తే ఎంత టైనీ పార్టికల్స్ ఉంటాయో అంతకన్నా చిన్న పార్టికల్స్ ని మన హెపా ఫిల్టర్ ఎలిమినేట్ చేస్తుందండి. అలాగే పొలన్, మోల్డ్ స్పోర్స్, ఇక్కడ మీకు అన్ని ఉన్నాయి, డస్ట్ మైట్ అలర్జీస్, జర్మ్స్, పెట్ డాండర్, ఫైన్ డస్ట్ పార్టికల్స్ అండి. అది మనం ఆడుకున్న కేటగిరీలో అన్నింటినీ కూడా హెపా ఫిల్టర్ అనేది క్యాప్చర్ చేస్తుందండి. బాగుందా? అండ్ కమింగ్ టు అహమ్, క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ ఇస్తుంది షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అని AHAM అనేది సర్టిఫై చేస్తుందండి. అలాగే ఎయిర్ ప్యూరిఫైర్ వాడటం వల్ల బ్రిటిష్ ఎలర్జీ ఫౌండేషన్ వాళ్ళు ఎలర్జీ యూకే సీల్ ఆఫ్ అప్రూవల్ అండి. సో ఎయిర్ ప్యూరిఫైర్ వాడడం వల్ల మీకు ఎటువంటి ఎలర్జీస్ రావు అని కూడా మనకి సర్టిఫికేషన్ ఇచ్చిందండి, ప్యాసివ్ ప్యూరిఫికేషన్. ఓకేనా? అండ్ కమింగ్ టు యాక్టివ్, ఆల్రెడీ ప్యాసివ్ చెప్పుకున్నాం. ప్యాసివ్ లో ఏమవుతుంది, ఫిల్టర్స్ ఉంటాయి, ప్రీ ఫిల్టర్ ఉంటుంది, కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, హెపా ఫిల్టర్ ఉంటుంది. ఓకే, ఇది ఒకవేళ ప్యూరిఫికేషన్ అవుతుంది. అండ్ రెండోది యాక్టివ్ అంటే ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ అండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ప్లాస్మా డిశ్చార్జ్ జనరేట్స్ అండ్ ఎమిట్స్ ద సేమ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ దట్ అకర్ ఇన్ నేచర్. నేచర్ లో ఏ విధంగా అయితే నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్ ఉంటాయో, ఓకే, అదే విధంగా మన ఎయిర్ ప్యూరిఫైర్ కూడా కంటిన్యూగా నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్ రిమూవ్ ఎయిర్ లోకి వదులుతూ ఉంటుందండి. మీకు పర్ 60 SFT, ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. మీరు హేజ్ మోడ్ లో కానీ పెట్టుకుంటే పర్ మినిట్ కి 7000 అయాన్స్ రిలీజ్ చేస్తుందండి మన ఎయిర్ ప్యూరిఫైర్. ఎంత సార్? 7000 అయాన్స్ పర్ మినిట్ కి. అంటే దీన్నే ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ అంటారండి. ఈ ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ ని ఏం చేస్తుందంటే జనరేట్స్ ఫ్రెష్ ఇండోర్ ఎయిర్ అండి. బాగుందా? మనకు ముందు ఏమనుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటే మనకి బెనిఫిట్ స్వచ్ఛమైన గాలి పీల్చాలి. అంటే అడవిలో ఉంటే, ఒక ఫారెస్ట్ లో ఉంటే మనకి ఎటువంటి గాలి దొరుకుతుందో అటువంటి గాలి మీరు ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటే దొరుకుతుందండి. ఆల్రెడీ ఎయిర్ ప్యూరిఫైర్ వాడుతున్న వాళ్ళు ఆల్రెడీ మన టీంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు చెప్తారు వాళ్ళు టెస్ట్ కొని, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెండోది న్యూట్రలైజ్ హార్మ్ఫుల్ VOC అండ్ అదర్ టాక్సిక్ గ్యాసెస్. ఆల్రెడీ మనం ప్యాసివ్ ప్యూరిఫికేషన్ లో కూడా జరుగుతుంది, అలాగే యాక్టివ్ వేలో కూడా జరుగుతుందండి. సో యాక్టివ్ వేలో ఎలా జరుగుతుంది, సో దీనికి చాలా మంచి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉందండి. మీరు ఈ గో త్రూ యూట్యూబ్ షార్ప్ ఇండియా అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా ఉందండి, ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ హౌ రెడ్యూస్ స్మెల్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఫెనాప్థిలిన్ కానీ ఒక అమోనియా, లిక్విడ్ అమోనియా తీసుకొని ఒక టెస్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి మన ఎయిర్ ప్యూరిఫైర్ పైన ఏదైతే ఎయిర్ వస్తుంది కదా దాని మీద పెడితే అమోనియా అనేది బ్రేక్ అయిపోతుంది. ఏ విధంగా బ్రేక్ అవుతుంది చూడండి ఒకసారి. అమోనియా ఫార్ములా ఏంటి? NH3 అండి, అవునా? ఎప్పుడైతే NH3 ఎప్పుడైతే మన ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ వర్కౌట్ స్టార్ట్ అయిందో ఆ అమోనియా ఫార్ములా ఏదైతే NH3 ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. బ్రేక్ చేసి వాటర్ కింద నైట్రోజన్ కింద డివైడ్ చేస్తుంది, అంటే మాయిశ్చర్ చేసేస్తుంది. అంటే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏదైనా పంజెంట్ స్మెల్ ఏదో ఉందంటే అది అమోనియా అండి. చాలా అసలు దగ్గర ఉంటే పేల్చలేని స్మెల్ అనమాట అమోనియా. అంత భయంకరమైన టాక్సిక్ గ్యాసెస్ ని కూడా అది హార్మ్లెస్ గా మార్చేస్తుంది మన ఎయిర్ ప్యూరిఫైర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ కిల్ మైక్రోబ్స్ అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కిల్ మైక్రోబ్స్ అండ్ అదర్ కంటేజియస్. కంటేజియస్ అంటే ఏంటంటే, అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అంటువ్యాధి, అంటే ఒక వ్యక్తి ఒక నుంచి అది ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్ని కంటేజియస్ అంటారనమాట. సో అటువంటి కంటేజియస్ ఎలిమెంట్స్ ని కూడా ఈ ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ కిల్ చేస్తుందంట. అందులో వచ్చేసరికి ఫస్ట్ ఈకోయిల్, వైరస్ H1N1, స్వైన్ ఫ్లూ, ట్యూబర్ కలాసిస్ బ్యాక్టీరియా, ఫంగల్ స్పోర్స్. సో ఇవన్నీ ఏంటంటే కంటేజియస్ అండి. సో ఇటువంటి వైరస్ ని బ్యాక్టీరియాస్ ని కూడా మన ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ ఏం చేస్తుంది, కిల్ చేస్తుంది. అండ్ వీటితో పాటు
కరోనా ఎయిర్బోర్న్ అండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు దాకా మీరు చూపించిన పాయింట్ లో ఇప్పుడు చెప్పండి, కరోనా గురించి మనం ఎయిర్ ప్యూరిఫైయర్ వాడాలా లేకపోతే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్ వాడాలా? డెఫినెట్ గా అది మనం చూసాం, కరోనా అనేది 2020లో వచ్చి 2021లో పెరిగింది. కానీ ఈ షార్ప్ అనే కంపెనీ 107 ఇయర్స్ నుంచి ఎయిర్ ప్యూరిఫైయర్స్ ప్రమోట్ చేస్తుంది. ఓకే, సో ఏం చేస్తుంది సింపుల్ గా చెప్పాలంటే స్టెరిలైజ్ ద ఎయిర్ అండి. మనం శానిటైజ్ చేసుకుంటామా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, అలాగే ఎయిర్ ని స్టెరిలైజ్ చేస్తుంది. ఎయిర్ ఎప్పుడైతే స్టెరిలైజ్ అయిందో ఈ కాయిలు, వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్, ఓకే, అలాగే ఎయిర్ బోన్. అలాగే ఇప్పుడు మనం మాడుకున్న ఎక్కువ మంది ఏంటంటే దాన్ని ఏమంటారు బ్లాక్ ఫంగస్ అని, ఎల్లో ఫంగస్ అని, ఓకే వైట్ ఫంగస్ అని, ఇటువంటి ఫంగల్ స్పోర్స్ ని కూడా ఎలిమినేట్ చేసే కెపాసిటీ ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీకి ఉందండి. అండ్ సర్టిఫైడ్ బై 24 GLP అంటే గ్లోబల్ లెవెల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉన్నాయి మన కంపెనీ తన సర్టిఫికేషన్స్ ఉన్నాయి మనకి. అలాగే ప్లాస్మా క్లస్టర్ వర్క్ ఇన్ COVID-19 అండి. ఆల్రెడీ COVID-19 కరోనా వైరస్ వచ్చిన తర్వాత 2020లో ఓకే కిటాసాట్ యూనివర్సిటీ ఆఫ్ జపాన్ వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేస్తే, ఇక్కడ మీరు చూడండి ఒకసారి బిఫోర్ వైరస్ అని చూసారు ఇక్కడ ఈ రెడ్ డార్క్ సర్కిల్ రెడ్ సర్కిల్స్ లో ఉన్నదంతా కూడా అంటే కరోనా వైరస్ వెన్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద యాక్షన్ ఆఫ్ ప్లాస్మా క్లస్టర్ అయాన్స్. ఓకే, ఇక్కడ ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ కి ఎక్స్పోజ్ అవ్వలేనప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది చూస్తారు కదా, ఇది బతికే ఉందండి డస్ట్ పార్టికల్. అలాగే వైరస్ ఎక్స్పోజ్ టు ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ ఎక్స్పోజ్ ఎప్పుడైతే అయిందో అది ఆటోమేటిక్ గా డ్యామేజ్ అయిపోయిందండి, వైరస్ అనేది నిర్జీవం అయిపోయింది. అంటే కరోనా వైరస్ వెన్ ఎక్స్పోజ్ టు ద యాక్షన్ ఆఫ్ ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ డామేజ్ అండ్ కొలాప్స్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే రిమూవ్ సార్స్ కోవిడ్ టు సస్పెండెడ్ ఇన్ ద ఎయిర్ బోర్న్ డ్రాప్లెట్స్ ఎఫెక్టివ్లీ బై 91.3% ఇన్ ఓన్లీ 30 సెకండ్స్ అండి. 30 సెకండ్స్ లో దీన్ని రిమూవ్ చేస్తుందని దీని సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగిందండి మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే, అలాగే సర్టిఫికేషన్ చూసుకునేసరికి ఆస్తమా సొసైటీ ఆఫ్ ఇండియా, ఓకే, సో వాళ్ళు సర్టిఫికేట్ చేశారు ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుకుంటే ఆస్తమా, డస్టలిటీ, సైనస్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రికవర్ అవ్వచ్చని. అలాగే ఎలర్జీ బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది. అలాగే సర్టిఫైడ్ అండ్ వెరిఫైడ్ బై 31 రీసెర్చ్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ISO 9001 మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్. అలాగే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ అండ్ లంగ్ డిసీజ్ వాళ్ళు, అలాగే సెల్ టిష్యూ టెక్నాలజీ వాళ్ళు, అలాగే అహమ్, సో వీళ్ళందరూ కూడా సర్టిఫై చేశారు మన ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది వాడుకోవచ్చు అని చెప్పేసి. అండ్ 4 బెనిఫిట్ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ అండి. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందులో కొట్టేసరికి రిమూవ్ స్టాటిక్ ఛార్జ్. ఓకే, స్టాటిక్ ఛార్జ్ అంటే ఏంటంటే సింపుల్ అండి. మీరు ఒకసారి మన ఇంట్లో ఆల్రెడీ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి, మన ఇంట్లో కూడా కన్సీల్డ్ వైరింగ్ ఉంటుంది, సో మనకి స్టాటిక్ కరెంట్ అనేది ఉంటుందండి, స్టాటిక్ ఛార్జ్ అంటారు. స్టాటిక్ ఛార్జ్ అంటే ఏం లేదు, సింపుల్, మీరు జనరల్గా చిన్నప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉండేది, మనం ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ పట్టుకోలేదు, స్కేల్ కానీ ఒక చెక్క స్కేల్ పట్టుకొని మన హెయిర్ మీద బాగా రఫ్ చేసి చిన్న పేపర్స్ మీద పడితే ఆ పేపర్స్ కదులుతూ ఉంటాయి. ఓకే, దాన్ని స్టాటిక్ ఛార్జ్ అంటారు. అంటే దాన్ని ఏమంటారంటే ఇవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట, నెగిటివ్ అయాన్స్, పాజిటివ్ అయాన్స్ ఏమవుతాయంటే అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా మీరు సింపుల్గా చెప్పాలంటే టీవీ ఆన్ చేసినప్పుడు కానీ ఆఫ్ చేసిన కానీ, ఆన్ చేసినప్పుడు కానీ ఆఫ్ చేసినప్పుడు కానీ ఈ స్టాటిక్ ఛార్జ్ ఉన్నది అనుకోండి, పాత టీవీలో ఉంటుంది ఎక్కువ, మీరు చేతులుగా టీవీ ముందు పెడితే మన రోమాలు నిక్కుపొడుచుకుంటూ ఉంటాయి. ఓకే, సో దాన్ని కూడా స్టాటిక్ ఛార్జ్ అంటారండి. ఈ స్టాటిక్ ఛార్జ్ ఉండడం వల్ల ఏం సార్ మనకి లాస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళారు, బయట నుంచి ఇంటికి వచ్చారు, సో ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు, ఓకే, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు మీతో పాటు చాలా రకాల వైరస్ ని, బ్యాక్టీరియాని, ఫంగస్ ని మీ డ్రెస్ తో తీసుకొచ్చేస్తారండి, మీ బట్టతో, మీ పొలంతో తీసుకొస్తూ ఉంటారు. అలాగే మీరు కూర్చున్న సోఫా సెట్ కానీ, లేదా మీరు కూర్చున్న దివాన కాట మీద కానీ, మీరు పడుకున్న పరుపు మీద కానీ దీనికి పొలంట్స్ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుందంటే ఈ స్టాటిక్ ఛార్జ్ ఉండడం వల్ల దానికి అతుక్కుపోతూ ఉంటాయి. సో అతుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టాటిక్ ఛార్జ్ వల్ల కూడా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన ఎయిర్ ప్యూరిఫైర్ ఏం చేస్తుందంటే రిమూవ్ స్టాటిక్ ఛార్జ్ అండి. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్టాటిక్ ఛార్జ్ లేకుండా చేస్తుందో, దీనికి ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మనం ఫ్యాన్ బిగిస్తాం కదా ఇంట్లో, స్టాటిక్ ఛార్జ్ ఉండబట్టే ఆ ఫ్యాన్ కి తిరుగుతూ ఉంటుంది, ఎలా దానికి డస్ట్ అంతా పడుతుంది, డస్ట్ దానికి ఎలా అంటుకుంటుంది, మీకు లాజిక్ అర్థమైందా? రోజు మీరు ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటారు, సో దాని అతుక్కుపోవడం దాన్ని స్టాటిక్ ఛార్జ్ అంటారండి. సో మన ఎయిర్ ప్యూరిఫైయర్ గానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకొని మీరు అబ్జర్వ్ చేద్దాం అనుకుంటే, మీరు రూమ్ అంతా క్లీన్ చేయండి, ఫ్యాన్ కూడా నీట్ గా క్లీన్ చేయండి, మీరు ఎయిర్ ప్యూరిఫైయర్ ఆన్ చేయండి, మన ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్న రూము ఎప్పుడు కూడా ఫ్యాన్ కి డస్ట్ అనేది అంటుకోదండి.
అంటే మన సర్ఫేస్ అంతటిని కూడా క్లీన్ చేస్తాం. అందువల్లే స్టాటిక్ ఛార్జ్ ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్ గా డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐదో ఇంపార్టెంట్ బెనిఫిట్ హైడ్రేట్ స్కిన్ అండి. మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఎక్సెస్ సీబమ్ లెవెల్స్ ని తగ్గించేసి మాయిశ్చర్ లెవెల్స్ ని బాగా ఉంచడం వల్ల మన స్కిన్ తాలూకా స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ వన్ అండ్ ఓన్లీ మెకానిజం టు జనరేట్ ఫారెస్ట్ ఎయిర్ అండ్ స్వచ్ఛమైన అడవిలో వచ్చే గాలిని రిలీజ్ చేస్తుంది. రెండోది కిల్లింగ్ ఇన్ఫెక్షన్ కాజింగ్ సబ్స్టెన్సెస్. ఓకే, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఎయిర్ బట్ ఆల్సో ఫ్రమ్ సర్ఫేస్. మీకు అర్థమవుతుందా? ఎయిర్ లో ఉన్నదే కాదండి, సర్ఫేస్ లో ఉన్న బ్యాక్టీరియా కూడా రిమూవ్ చేస్తుంది. న్యూట్రలైజ్ స్మెల్ అండ్ అన్ప్లెజెంట్ ఆర్డర్స్ మనకు కావాల్సింది. అండ్ రిమూవ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇంప్రూవ్ స్కిన్ హైడ్రేషన్. బాగుందా? సో ఇది చాలా బాగుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ వాడడం వల్ల మాకు చాలా బాగుంది, మంచి రిజల్ట్స్ వచ్చాయని ఎంతమంది చెప్పారంటే 7 కోట్ల మంది ప్రూవెన్ అండ్ ట్రస్టెడ్ అండి షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి. అండ్ దీని స్పెసిఫికేషన్స్ నేను మాట్లాడతానండి ఒకసారి. సూటబుల్ ఫర్ 24/7 ఆపరేషన్. అంటే అర్థం ఏంటంటే రోజంతా మీరు ఆన్ చేసినా కూడా ఇది హీట్ ఎక్కిపోవడం, ఓకే వేడెక్కిపోయింది ఆపేయండి అలాంటిది ఏమీ లేదండి. 24/7 దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. కవరేజ్ ఏరియా వచ్చేసరికి 250 SFT అండి. సో యావరేజ్గా మన ఇండియాలో ఉన్న బెడ్రూమ్స్ అనేవి చూసుకుంటే మాక్సిమం 60, 80, 110, 120, 140, 160 అంతకన్నా పెద్ద బెడ్రూమ్స్ ఉండవండి. బట్ 250 SFT వరకు మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఫిల్టర్ తాలకు లైఫ్ టైం చూసుకునేసరికి అప్ టు 2 ఇయర్స్ అండి, డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న ఏరియాని బట్టి. సార్ మీరు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఇది చెప్పేటప్పుడు సార్ మేము మల్కాపురం ఏరియాలో ఉంటాం, మేము గాజువాక్ ఏరియాలో ఉంటాం, మేము స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉంటాం, మాకు పొల్యూషన్ ఎక్కువ ఉంటుందండి అని అంటే అవునండి అంటే మరి మీ ఫిల్టర్ అనేది 2 ఇయర్స్ రాకపోవచ్చు అంటే మరి 2 ఇయర్స్ రాకపోతే ఎలాగండి అని అంటారు. 2 ఇయర్స్ రాకపోతే ఏం చేస్తారు? సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి తప్పదు. ఇప్పుడు అమ్మ 2 ఇయర్స్ రాకపోతే వేస్టే కదా, మాకు పెట్టుబడి ఎక్కువైపోతుంది, ఖర్చు ఎక్కువైపోతుంది అంటుంటారు. సార్ అసలు ప్యూరిఫైయర్ ఉంటేనే 50% మీకు పొల్యూషన్ తగ్గిపోతే, మీకు అసలు ప్యూరిఫైయర్ లేకపోతే మీ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా, మన చుట్టూ ఉన్న పీపుల్ ఎవరెవరైతే రోడ్డుకి దగ్గరగా ఉన్నారో ప్రతి ఇంటికి కావాలండి, హైవే దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరికి కావాలి. ఇప్పుడు హైవేకి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి, వెరీ ఇంపార్టెంటా. అండ్ పవర్ కన్జంప్షన్ మ్యాక్సిమం 51 వోల్ట్స్ అండి, 51 వాట్స్. అండ్ నాయిస్ లెవెల్ చాలా తక్కువ ఉంటే మ్యాక్సిమం 47 డెసిబెల్స్. అండ్ వెస్టేజ్ కంపెనీ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్కి మన కంపెనీ తరఫు నుంచి తీసుకుంటే, మన కంపెనీ ఎయిర్ ప్యూరిఫైయర్ వెస్టేజ్ అన్న కంపెనీ తరఫు నుంచి కానీ మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ కానీ తీసుకుంటే ఆన్ సైట్ వారంటీ 2 ఇయర్స్ ఇస్తారండి. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ బెనిఫిటబుల్ టు అస్. అండ్ సింపుల్, 250 SFT అంటే హోమ్ బెడ్రూమ్స్ కానీ స్టడీ లివింగ్ రూమ్ కానీ ఆఫీస్లో వచ్చేసరికి క్యాబిన్స్లో అండి. ఈరోజు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఈ రోజున కోవిడ్తో సఫర్ అయ్యి ఆఫీసులకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. సార్ మీకు ఇది ఖర్చో లేకపోతే పెట్టుబడో లేకపోతే మీ సేఫ్ సైడ్ కోసమో, సో ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకెళ్ళి మీరు పనిచేసే చోట మీరు పెట్టుకోండి సార్. అండ్ దిస్ ఈజ్ యువర్ హెల్త్. ఓకే, సో నాకు చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మన టీంలోనే మహేష్ గారు ఉన్నారండి, ఆయన DLCP సెంటర్లో ఎయిర్ ప్యూరిఫైయర్ని పెట్టుకొని ఆయన సర్వీస్ ఇస్తాడండి. సో పాసిబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు మనకి DLCP ఆయన సర్వీస్ ఇవ్వాలంటే ఆయన హెల్దీగా ఉంటారు, ఎవరెవరో పీపుల్ వస్తూ ఉంటారు. ఓకే, ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ అయినా కదా. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఖర్చు కదా కాదు సార్, మీ సేఫ్టీ. ఓకే, అండ్ నెక్స్ట్ డాక్టర్ కన్సల్టేషన్ రూమ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్స్ అందరికి ఇవ్వచ్చు ఈ రోజున. అలాగే ప్యాత్ ల్యాబ్స్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, MRI సెంటర్స్లో కానీ, ఈ టెస్టులు చేసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క డాక్టర్ క్యాబిన్ కూడా మనం ఎయిర్ ప్యూరిఫైయర్ ఇవ్వాలండి. అండ్ బేసిక్గా చెప్పాలంటే ప్రతి డెంటల్ డాక్టర్ కానీ, ప్రతి MRI సెంటర్స్ కానీ, స్కానింగ్ సెంటర్స్ కానీ, ఓకే అలాగే మనకి BP, షుగర్, థైరాయిడ్ ఇటువంటి టెస్టులు చేస్తారు, థైరోకేర్ అని కొన్ని కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ఓకే, డయాగ్నోసిస్ సెంటర్స్ అందరికీ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు SFT చాలా చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, వాళ్ళకి మ్యాక్సిమం 100 SFT, 80 SFT, 50 SFT, ఓకే చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, అందులోనే ఎక్కువ టైం ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కమింగ్ టు కొంతమంది డౌట్ వస్తూ ఉంటుంది అనమాట, ఏంటంటే హౌ టు సెల్, ఎలా దీన్ని అమ్మాలి అనుకుంటారు. సార్ అమ్మద్దండి, మన ఎయిర్ ప్యూరిఫైయర్ మీరు అమ్మాలనుకుంటే డెఫినెట్గా మీరు చాలా సఫర్ అవుతారు. నేనైతే ఎలా చెప్తానంటే సింపుల్ అండి, ఎయిర్ ప్యూరిఫైయర్ ఈజ్ అన్ ఎమోషనల్ ప్రొడక్ట్. ఎందుకు ఎమోషనల్ ప్రొడక్ట్ అని చెప్తున్నాను? సో ఇది మన కంటికి కనిపించదు ఎయిర్, సో ఇది మన అందరికీ కావాలి కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి మనకి యాక్చువల్లీ కోవిడ్ సినారీ వచ్చిన తర్వాత
చాలా మంది ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ లో చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ఎందుకు ఎమోషనల్ అయ్యారంటే ఆక్సిజన్ అందక, ఎయిర్ అందక చాలా మంది చనిపోవడం జరిగింది. సో అది ఎమోషనల్ కాదండి, ప్రతి ఒక్కరు కూడా అది కంటతడి పెట్టించే ఒక చాలా సంఘటనలు జరిగిపోయినాయి. చాలా మంది ఫ్యామిలీస్ ని కోల్పోయాను, నా ఫ్యామిలీ కూడా చాలా మంది నేను కోల్పోయానండి డ్యూ టు ది సినారియో. బట్ ఇక్కడ నుంచి మనం ఎవరిని కూడా కోల్పోకుండా ఉండాలంటే డెఫినెట్ గా దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, సింపుల్ అండి. రిఫరెన్స్ సెల్లింగ్, రిఫరెన్స్ సెల్లింగ్ అంటే ఏం లేదు సార్, ఈరోజు సెషన్ లో కూర్చున్న మీ అందరూ కూడా మీ ఇంట్లో ఒక ఎయిర్ ప్యూరిఫైయర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ కన్సర్న్ మీ హెల్త్ గురించి మీరు ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోండి సార్. మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యామిలీ చిల్డ్రన్స్ కోసం, మీ ఇంట్లో ఉన్న పిల్లల కోసం మీరు ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకుని ముందు మీరు స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ రియల్లీ అప్రిషియేట్ అండి, మన డిఎల్సిపి సెంటర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ పక్కన పెట్టుకొని కూడా వాళ్ళు సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అలాగే నీడ్ బేస్డ్ సెల్లింగ్, చాలా మందికి నీడ్ ఉంటుంది లేదా వాళ్ళకి ఏమైనా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్తమా కానీ, డస్ట్ అలర్జీ కానీ, సైనస్ కానీ, నిమోనియా కానీ, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా మనది ఇవ్వచ్చు బై క్రియేటింగ్ అవేర్నెస్. ఈ రోజు మనం చేస్తున్న ప్రోగ్రామ్ లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి డెఫినెట్ గా పీపుల్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు, కొంతమంది పీపుల్ థింక్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ ఆఫ్ నాట్ బీయింగ్ ఇన్ ఎయిర్ ప్యూరిఫైయర్. మీకు కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తాను సార్. ఏంటి అంటే ఎయిర్ ప్యూరిఫైయర్ కొంతమంది కొనకుండా ఉండడానికి కొన్ని కారణాలు చెప్తారండి. ఏంటంటే కాంట్ అవాయిడ్ పొల్యూషన్ వెన్ వీ గో అవుట్, బయటకు వెళ్తే మనం ఎలాగ పొల్యూషన్ అవాయిడ్ చేయలేం కదా, మరి అలాంటప్పుడు ఎందుకు మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ అంటారు. కొంతమంది ఏమంటారంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటారు. కొంతమంది ఏమంటారంటే మరి ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నాను సార్ చాలా బాగుంటుంది, ఒకవేళ ఎయిర్ ప్యూరిఫైయర్ కానీ బయటకు వెళ్తే నా ఇమ్యూనిటీ వీక్ అయిపోద్దేమో అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే అవర్ ఏసీ ఆల్సో ప్యూరిఫైర్స్ కదా, మన ఏసీ కూడా ఇండోర్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది కదా అని చెప్తారు. ఓకే, సో దీని మీకు చిన్న చిన్న ఆన్సర్స్ ఇస్తానండి. ఫస్ట్, వీ డోంట్ నీడ్ ఇట్, మాకు అవసరం లేదు అని చెప్పుకునే వాళ్ళకి సింపుల్ అండి. ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ పొల్యూషన్ ఉంది, 10 నుంచి 20 సిగరెట్లతో సమానం అని మనం చెప్తున్నాం, అవునా కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో ఇది వాస్తవం అయితే రానున్న నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇది 10 times పెరుగుతుందండి. అప్పటికి అవసరం లేదంటారా, అప్పటికే మనం చాలా కోల్పోతాం డెఫినెట్గా. ఎందువల్లంటే మన ఇంట్లో ఉన్న పీపుల్, మన ఇంట్లో చిల్డ్రన్స్, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అవుతారండి. ఓకే, ఎవరైతే నాకు ఇది వద్దు అనుకునే వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, కాంట్ అవాయిడ్ పొల్యూషన్ వెన్ యూ గో అవుట్. ఆల్రెడీ మీకు ఇందా స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం, బయటకు వెళ్తే పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయలేం కదా. ఇట్ విల్ గివ్స్ యూ ప్రొటెక్షన్ వెన్ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ ఆఫ్ ద డే. మీరు ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు చెప్పాం ఆల్రెడీ, 90% ఇండోర్ లివింగ్ అకార్డింగ్ టు WHO రిపోర్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే 90% మనం అందరూ కూడా ఇండోర్లోనే ఉంటున్నాం. ఇండోర్లో ఉన్నాం కాబట్టి ఇండోర్ అనేది చాలా, ఇండోర్ ఎయిర్ చాలా ఇంపార్టెంట్. సో దానికి ప్యూరిఫికేషన్ ఇంపార్టెంట్, కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కాంట్ అవాయిడ్ పొల్యూషన్ అనుకునే వాళ్ళకి ఇది తప్పు. ఓకే, అండ్ కమింగ్ టు మై ఇమ్యూనిటీ విల్ వీకెన్, ఆఫ్ కోర్స్. అండ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. కొంతమంది ఏమనుకుంటారంటే వాడుతున్నాను సేపు బాగానే ఉంటుంది సార్, తర్వాత నా ఇమ్యూనిటీ వీక్ అయిపోతామంటారు. సార్ ఆల్రెడీ మీరు కంటామినేట్ ఎయిర్ పీల్చడం వల్ల అటువంటి పాయిజనస్ గ్యాస్ వెళ్ళిపోవడం వల్ల ఆల్రెడీ మీ ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉండడం వల్ల 50% మీకు కట్ అవుతుంది ఇంకా. సో దీనివల్ల ఏమవుతుంది, మీ రెస్పిరేటరీ హెల్దీగా ఉంటుంది, మీ రెస్పిరేటరీ ఛాలెంజెస్ రావు, మీ బాడీ లోపలికి పొల్యూటెంట్స్ ఎంటర్ అవ్వు, అలాగే మీ ఇమ్యూనిటీ కూడా వీక్ అవుతుంది, మీ ఇమ్యూనిటీ ఇంకా బాగుపడుతుంది ఎయిర్ ప్యూరిఫైయర్ వాడడం వల్ల. ఓకే, అది కూడా ఫ్యాక్ట్ కాదు. అండ్ ఏసీ కూడా ఇండోర్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. దాన్ని మనం వాడుకున్నాం లాస్ట్ కేటగిరీ ఏంటండి, సఫకేషన్. మీరు ఏసీ, పెద్ద ఏసీ కొన్నారు, 2 టన్ 3 టన్ ఏసీ కొని ఇంట్లో ఫిట్ చేసి మొత్తం డోర్లు అన్ని కూడా బంధించారు, సడన్గా కరెంటు పోయింది, ఏసీ ఆఫ్ అయిపోయింది, మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, డోర్లు ఓపెన్ చేయాలి, తప్పదు. సో ఇంకా డోర్లు కూడా లేకుండా మొత్తం అంతా కూడా కుట్టి పెట్టి ప్లాస్టర్ చేస్తారు అనుకోండి, ఒకసారి ఇమాజిన్ చేయండి సార్, చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాము. ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది చాలా ఇంపార్టెంట్. మా ఏసీ కూడా ఎయిర్ ప్యూరిఫైర్ చేస్తుందంటే ఇట్స్ ఓన్లీ రీసైక్లింగ్ ఆఫ్ ఎయిర్ అండి, ఉన్న గాలిని కిందకి మీదకి తిప్పుతుంది, అంతే తప్ప ఫ్రెష్ ఎయిర్ ఇవ్వదు, మైక్రోబ్స్ని కిల్ చేయదు, బ్యాక్టీరియాని ఫంగస్ని ఏం చేయదండి. ఓన్లీ ఏసీ ఏం చేస్తుంది, ఓన్లీ రీసైక్లింగ్ మాత్రమే చేస్తుంది, రైట్. దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, వదిలిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఫీల్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అనుకునే వాళ్ళు, నా దగ్గర చాలా సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములా ఉందండి. మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ MRP కాస్ట్ 90,500 rupees అండి. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అనుకునే వాళ్ళు నేను చిన్న క్యాలిక్యులేషన్ చూపిస్తాను. మనకి డీపీ 18,500 rupees అండి, అంటే మనకి 1,000 rupees డిస్కౌంట్ వచ్చింది. అవునా, MRP మీద డీపీ 1,000 rupees డిస్కౌంట్ వచ్చింది. అండ్ రెండోది మనకు 1,000 rupees కంపెనీ వెస్టెస్ కంపెనీ ఓచర్ ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు మీకు ఎంత అయిందండి, 17,500 rupees అయింది. అవునా,
ఇక్కడ మీరు చూసుకుంటే డిపిలో ఓచర్ తీసిస్తే 1000 రూపాయలు 17,500. ఓకే, అలాగే జిఎస్టీ, జిఎస్టీ మీరు ఏది కొన్నా కూడా జిఎస్టీ పే చేయాలా వద్దా? ఖచ్చితంగా పే చేయాల్సిందే. సో జిఎస్టీ 2,800 రూపాయలు అండి. ఇది ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్ పే చేస్తారు. మీరు కొనుక్కున్నారు కాబట్టి మీరు పే చేయాల్సిందే తప్పదు. మీరు ఆఖరికి మీరు హోటల్లోకి వెళ్ళి ఫుడ్ తిన్నా, మీరు బట్టలు కొనుక్కున్నా, వాచ్ కొనుక్కున్నా, ల్యాప్టాప్ కొనుక్కున్నా, జిఎస్టీ అనేది యాడెడ్ అవుతుంది. సో కాబట్టి ఎయిర్ ప్యూరిఫైయర్ ఎందుకు కాస్ట్ అవుతుంది? ఎయిర్ ప్యూరిఫైయర్ మీద ఎంత జిఎస్టీ పడుతుంది? 2,800 రూపాయలు జిఎస్టీ పడుతుంది. అంటే 17,500 నుంచి 2,800 రూపాయలు జిఎస్టీ తీసాను. అంటే మీకు పడుతున్న కాస్ట్ ఎంత? 14,700 రూపాయలు. ఓకే, ఇక్కడికి అయిపోలేదండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5%లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ డిస్ట్రిబ్యూటర్, కానీ మీరు ఎప్పుడైతే 668 PV మీకు ఎప్పుడైతే వస్తుందో, మీరు ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటారో, మీరు ఫాస్ట్ ట్రాక్ 8% అవుతారండి. అండ్ ఇంకా దాని క్యాలిక్యులేషన్ కూడా నేను చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5%లో ఉన్నారనుకుందాం, మీరు ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటే ఖచ్చితంగా మీరు ఫాస్ట్ ట్రాక్ 8% అయిపోతారు. ఎప్పుడైతే మీరు 8% రీచ్ అయిపోయారో, మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని మీద వచ్చే మనీ 961 రూపీస్ వస్తుందండి. 961 రూపాయలు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, మనీ వెనక్కి వస్తుంది. అప్పుడు మీరు 14,700 మైనస్ 961 అవునా, అప్పుడు ఎంత అవుతుంది మీకు? 13,739 రూపాయలు అండి. లేదు మీరు డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు, సో మన టీంలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎయిర్ ప్యూరిఫైయర్ కొనండి సార్ అంటే మన వల్ల చాలా మంది కాస్ట్ ఎక్కువ సార్, మనకి ఎక్కువ కాస్ట్ ఎక్కువ సార్, మనం ఏం కొంటాం సార్, మన వల్ల కాస్ట్ సార్ అంట. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్కడ ఎంత వస్తుందండి? 14,700 మైనస్ 13,022 రూపాయలు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందండి. అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 13,378 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మీరు కానీ ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటే అక్కడ మీకు ఫాస్ట్ ట్రాక్ ఓచర్ ఒక 750 రూపాయలు ఓచర్ వస్తుంది మీకు. ఓకే, సో దాన్ని క్యాలిక్యులేట్ చేయండి, మనం పక్కన పెట్టద్దాం. ఇక్కడ అట్లీస్ట్ మీరు 8% ఉన్న మీకు పడేది ఎంత అంటే 13,739 రూపాయలు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఎంఆర్పీకి మన డీపీకే క్యాలిక్యులేట్ చేద్దాం, మీకు పడే రేట్ ఎంత వెన్ యూఆర్ 8% అయితే 13,739 రూపాయలు పడుతుందండి. మీకు 18,500 మనం డీపీకే కొన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇవేమీ లేవు. ఓకే, 18,500 డివైడెడ్ బై 4 ఇయర్స్ అండి, 4 ఇయర్స్ వేసుకుందాం. కంపెనీ మనకి 2 ఇయర్స్ ఆన్సైట్ వారంటీ ఇచ్చింది, కానీ ఆల్రెడీ మేము వాడుతున్న ఎయిర్ ప్యూరిఫైయర్స్ అలాగే గోవింద్ దాసరి గారి దగ్గర ఎయిర్ మోర్ దాన్ ఆల్రెడీ 2 ఇయర్స్ దగ్గరికి వచ్చేస్తుంది అండి. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట. ఓకే, ఒక 4 సంవత్సరాలు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 4 ఇయర్స్కి ఎంత పడుతుంది? 4,625 పడుతుంది అండి, 4,625 రూపాయలు 4 సంవత్సరాలకి. ఓకే, 4,625 రూపాయలు పడుతుంది. 4,625 డివైడెడ్ బై 12 నెలలు వేసుకుంటే నెలకి 385 రూపాయలు పడుతుందండి. ఇప్పుడు 385 రూపాయలు బై 30 రోజులు చూసుకుంటే రోజుకి 12.84 రూపాయలు ఒక రోజుకి పడుతుందండి. ఇప్పుడు చెప్పండి సార్ ఇది ఎక్స్పెన్సివా? సో ఇది ఇంకా ఎక్స్పెన్సివ్ అనుకునే వాళ్ళకి ఇంకో చిన్న ఎగ్జాంపుల్, ఒక్కసారి ఆలోచిద్దాం సార్. ఏంటి, మనం వాడే మొబైల్ ఫోన్ కాస్ట్ 20,000 రూపాయలు. నా ఫ్రెండ్ ఈ మధ్య కొత్త మొబైల్ ఫోన్ కొన్నాడండి, తెగ ఫోటోలు పెడుతుంటాడు అనమాట, స్టేటస్లోని ప్రొఫైల్ ఫొటోస్ పెట్టి ఏమంటాడంటే ఫొటోస్ చాలా బాగున్నాయి అంటున్నాడు అనమాట. అది ఎంత పెట్టుకున్నాడండి? 20,000 పెట్టుకున్నాడు. ఓకే, అండ్ 20,000 ఫోన్ ముఖ్యమా లేదా 18,500 రూపాయలు ఎయిర్ ప్యూరిఫైయర్ ముఖ్యమా అంటే ఫోనే ముఖ్యమని చెప్తారు. కానీ నేను చెప్పేది ఏది ఇంపార్టెంట్ చెప్పట్లేదు, ఏది నీడ్ అని చెప్తున్నాను. అంటే మీరు దేంతో కంపేర్ చేస్తున్నారు? మీ ఫోన్తో పోల్చుకుంటే మన ఎయిర్ ప్యూరిఫైయర్ కాస్ట్లో తక్కువే, కానీ మీ హెల్త్తో పోల్చుకుంటే ఒకసారి ఆలోచించండి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ఆక్సిజన్ లెవెల్ సందక. మీకు తెలుసో లేదో, మన ఎయిర్ ప్యూరిఫైయర్ ఆన్ చేసి పెట్టుకుంటే మీ SpO2 లెవెల్స్, అంటే సాచురేషన్ పాయింట్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. మీరు కావాలనుకుంటే ఆల్రెడీ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎవరి దగ్గర అయితే ఉందో, మీకు బయట మార్కెట్లో ఆక్సిమీటర్లు దొరుకుతున్నారు, ఆక్సిమీటర్లు పెట్టుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెక్ చేశాను, నేను బయట నుంచి వచ్చేటప్పుడు 85% 89% ఉంది, నేను నా రూమ్లోకి వచ్చిన తర్వాత 99% అండి నా SpO2. ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతున్నాయి, మీకు లైవ్లో వీడియోస్ కూడా ఉన్నాయి చాలా. ఓకే, ఒక్కసారి ఆలోచించండి, మొబైల్ ఫోన్ కాస్టా ఎయిర్ ప్యూరిఫైయర్ కాస్టా? మొబైల్ ఫోనే కాస్ట్ అండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, యాక్షన్స్ టేకెన్ బై షార్ప్ అండ్ వెస్టేజ్ అగైనెస్ట్ సెల్లింగ్ ఇన్ ఈకామర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే ప్రతిదీ మనం ఆన్లైన్లో చూడటం అలవాటు, కొంతమంది కూడా మన ఎయిర్ ప్యూరిఫైయర్ చూసి ఆన్లైన్లో కూడా దొరుకుతుందని చెప్పి కొంతమంది పర్చేస్ చేయడం జరుగుతుంది, కొంతమంది తీసుకున్నారు కూడా, చాలా మంది సఫర్ అయ్యారు కూడా. ఎందువల్లంటే ఆన్లైన్లో పెట్టే ప్రొడక్ట్స్ అనేవి కంపెనీకి, షార్ప్ కంపెనీకి కానీ వెస్టేజ్ కంపెనీకి కానీ ఎటువంటి సంబంధం లేదండి. ఎందువల్లంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ త్రూ వెస్టేజ్ ద్వారానే మీరు తీసుకోవాలి. ఒకవేళ బయట మీరు తీసుకుంటే వారంటీ గ్యారంటీ అనేది లేదు ఎనీ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్స్ టు
కొంతమంది ఏం మాట్లాడతారంటే మార్కెట్ ఆల్రెడీ చాలా ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి సార్, ఆ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా వర్క్ అవుతున్నాయి కదా, మరి వాటితో మనం ఎలా కంపేర్ చేస్తాం అంటే, మీకు నాలుగు రకాల ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ యూవీ లైట్ అనమాట. ఈ యూవీ లైట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఏం చేస్తాయంటే కిల్ వైరస్ బట్ హార్మ్ఫుల్ ఫర్ హ్యూమన్ స్కిన్, మీ స్కిన్ ని డ్యామేజ్ చేస్తుందండి యూవీ లైట్. అలాగే అయనైజర్ ఉందండి, జనరేట్ నెగిటివ్ అయన్స్ కెన్ కిల్ వైరస్ ఫ్రమ్ వాల్ అండ్ సర్ఫేస్ నాట్ ఫ్రమ్ ఎయిర్. మీకంటే డస్ట్ పాటకి ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వాల్ మీద కానీ సర్ఫేస్ మీద కానీ అంటే ఫ్లోర్ మీద కానీ ఉంటే కిల్ చేస్తుంది, కానీ ఎయిర్లో ఉన్న వైరస్ ని కిల్ చేయలేదండి. అది అయనైజర్, అది ఓన్లీ నెగిటివ్ అయన్స్ మాత్రమే స్ప్రెడ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు హెపా ఫిల్టర్, కొంతమంది ఏమంటారంటే మా ప్యూరిఫైయర్లో కూడా హెపా ఫిల్టర్ ఉందని చెప్తారు, మనతో వాదిస్తారు డెఫినెట్ గా ఇందులో కూడా హెపా ఫిల్టర్ ఉంది కదా అంటారు. సో హెపా ఫిల్టర్ అనేది ఏంటి అంటే కేవలం 90% వైరస్ సైజ్డ్ పార్టికల్స్ మాత్రమే సింగిల్ పాస్ అంటే ఒకేసారి అది ఎయిర్ ఫ్లో ద్వారా తీసుకొని సక్ చేసి ప్యూరిఫికేషన్ చేస్తుంది హెపా ఫిల్టర్. కానీ కమింగ్ టు ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ ఉన్న ఎయిర్ ప్యూరిఫైర్ ఏం చేస్తుందంటే కంటిన్యూగా ఎయిర్ లోకి H+OH- అయాన్స్ ని రెగ్యులేట్ చేయడం వల్ల అన్ని రకాలుగా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ప్యాసివ్ మెథడ్ లో చూసుకుంటే 3 రకాలుగా ప్యూరిఫికేషన్ చేస్తుంది, బట్ యాక్టివ్ మెథడ్ గా చూసుకుంటే 5 types లో ప్యూరిఫికేషన్ చేస్తుంది. మన ఎయిర్ ప్యూరిఫైర్ అనేది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. సింపుల్ ఓన్లీ హెపా ఫిల్టర్ ఎయిర్ ప్యూరిఫైర్ ఆల్సో డో నాట్ రిలీజ్ ఎనీ హార్మ్ఫుల్ డేంజరస్ పొల్యూటెంట్స్ సచ్ ఎస్ ఓజన్ ఫ్రమ్ అయనైజర్స్ ఆర్ యూవీ లైట్ ఫ్రమ్ యూవీ లైట్ ఎయిర్ ప్యూరిఫైర్స్. హెపా ఫిల్టర్ లో ఉన్నాయి కూడా చాలా మంచిదే, బట్ హెపా ఫిల్టర్ ప్లస్ ప్లాస్మా క్లస్టర్లతో కానీ ఉంటే ఎఫెక్టివ్లీ రిమూవ్ సస్పెండెడ్ ఎయిర్ బోర్న్ డ్రాప్లెట్స్ ఆఫ్ COVID-19 ఇన్ 30 seconds బై 91.3% అంటే ఓన్లీ కరోనా వైరస్ ని ఎలిమినేట్ చేయగలదు అని అప్రూవ్ చేసి పేటెంట్ రైట్ ఇచ్చి సర్టిఫికేషన్ ఇచ్చిన ఓన్లీ కంపెనీ ఏంటంటే షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ఓకే, అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ చాలా కంపారిజన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ ఫిలిప్స్, కెంటు, పానాసోనిక్, ఎల్జీ, హనీవెల్, ఈరోకా ఫోర్బ్స్, షార్ప్. సో అన్ని చూసుకుంటే అన్నిటినీ డస్ట్ ని, PM2.5 ని, పొలన్ ని, పెట్టాండర్ ని, స్మోక్ ని, స్మెల్లీ సబ్స్టెన్స్ ని, వివోసి, స్టాటిక్ చార్జ్, డస్ట్ మైట్, మైక్రోబ్స్, సఫోకేషన్, స్టెయిల్నెస్ అన్నిటికీ కూడా రెమెడీ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ఓకే, సింపుల్ మన ఎయిర్ ప్యూరిఫైర్ లా కనిపిస్తుంది ప్లాస్మా టెక్నాలజీ. ఇది కార్బన్ ఫిల్టర్ అండి ఓపెన్ చేసేటప్పుడు, ఇది హెపా ఫిల్టర్, ఇది ప్రీ ఫిల్టర్, ఇది మన ఎయిర్ ప్యూరిఫైర్. ఓకే, షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ వారంటీ కార్డ్ అందులోనే మన డైరెక్ట్ గా డబ్బాలని ఉంటుందండి బాక్స్ లోని. అండ్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్లైడ్ లోని ఫిట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలన్నది. ఓకే, అండ్ మీకు కొన్ని ఐ ఓపెనర్ చూపిస్తాను. ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీకు ఎవరికైనా ఇంకా ఎయిర్ ప్యూరిఫైయర్ మ్యాండేటరీగా ఇంకా అనుకుంటే కొన్ని మీకు చూపిస్తానండి. కనిపించిన శత్రువు ఎవరండి? ఎయిర్, ఊపిరి తీస్తున్న కాలుష్యం. ఓకే, నిమిషానికి ఇద్దరు బలి. ఓకే, ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లో వాయు కాలుష్య మరణాలు. ఓకే, అండ్ మీ ఇంట్లో ఆక్సిజన్ ఉందా? ఇవన్నీ ఈనాడు పేపర్లో వచ్చినాయండి. ఓకే, అలాగే విషవలయాలు నగరాలు సుమారుగా చూసుకుంటే 10 cities అండి. వరల్డ్ లో చూసుకుంటే టాప్ ఒక 14-15 cities ఉంటే అందులో 10 cities మాత్రం మన ఇండియాలో ఉన్నాయండి. ఓకే, అలాగే ఆయువు తీస్తుంది వాయువే. ఓకే, ఏటా 17 lakh సంవత్సరానికి ఏంటండి 17 lakhs ఎవరు? పసి ప్రాణాలు బలి, పిల్లలు, చిల్డ్రన్స్ కి. ఓకే, అండ్ కమింగ్ టు కొంతమంది కార్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అడుగుతారండి, మన దగ్గర కార్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. అండ్ ఈ సింపుల్, ఇది ప్లాస్మా క్లస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఓకే, లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కానీ, ఎవరైనా సరే ఫ్యామిలీతో అందరూ గ్యాదరింగ్ వెళ్ళే వాళ్ళకి కానీ, లేకపోతే సఫికేషన్ గా ఉంది, స్మెల్స్ వస్తుంది కార్పెట్ మీద కానీ, స్మెల్స్ ఇవన్నీ ఉంటాయి కార్లోని, దాంట్లో కూడా మాక్సిమం టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, 1 hour 2 hours స్పెండ్ చేస్తూ ఉంటాం, చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర కార్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉందండి. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే, ఇక్కడ కన్వీనియంట్ చూసుకుంటే సింపుల్ సార్, నో రీప్లేస్మెంట్ కాస్ట్ ఫర్ అప్ టు 10 years. 10 సంవత్సరాల వరకు మీరు ఫిల్టర్స్ ఏవి రీప్లేస్ చేయక్కర్లేదు, 10 years అండి ఒక కార్ ఏపీ తీసుకుంటే. అలాగే డిస్ట్రాయ్స్ కెమికల్ ఫ్యూమ్స్ ని, టాక్సిక్ గ్యాసెస్ ని, వివోసి అండ్ సిగరెట్ స్మెల్. ఓకే, అలాగే కిల్ ఇన్ఫెక్షన్స్ లైక్ వైరస్, ఫంగస్, మోల్డ్, డస్ట్ మైట్ కూడా క్లియర్ చేస్తుంది. సింపుల్ అలా ఉంటుందండి మన కార్ ఎయిర్ ప్యూరిఫైర్. ఇలా 3 models లో ఉంటుంది, అది మన వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర కూడా ఉందన్నమాట. ఇది USB లా ఉంటుంది, డైరెక్ట్ గా మనకి కార్లో మనం ఛార్జర్ పెట్టుకుంటాం కదా, దాని దగ్గర పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకొంతమందికి ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఆఫీస్ లో కూర్చొని పనిచేసుకున్న వాళ్ళకి కానీ, మీరు మీ ల్యాప్టాప్ పక్కన కూడా మీరు ఎయిర్ ప్యూరిఫైయర్, మన షార్ప్ ఈ పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుంది పాయింట్ అంటే, పెద్ద ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో మీరు క్యాబిన్ లో కాదు, మీరు అందరితో పాటు వరుసగా ఒక ప్యానెల్ గా వర్క్ చేసుకుంటే
మీ ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు అండి. మీ చుట్టూ ఉన్న సరౌండింగ్ అంతా కూడా ఎక్కడ కూడా వైరస్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఓకే, అండ్ సింపుల్ ఫైట్ కరోనా వైరస్ విత్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్. రీసెంట్ స్టడీ ప్రూవ్స్ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ఎఫెక్టివ్లీ రిమూవ్ సస్పెండెడ్ ఎయిర్ బోర్న్ డ్రాప్లెట్స్ ఆఫ్ కోవిడ్-19 ఇన్ 30 seconds 91.3% అండి, అండ్ విచ్ ఇస్ త్రూ ఓన్లీ షార్ప్ ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ ఎయిర్ ప్యూరిఫైయర్ మాత్రమే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడితో నా సెషన్ కంప్లీట్ అయిపోయిందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఓకే, ఏదైనా మీ ఫీడ్బ్యాక్ చెప్పాలనుకున్నా మీరు మాట్లాడచ్చు. రాజీవ్, సారీ గోవింద్ గారు ఉన్నారా? గోవింద్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. మీరు ఎస్ సార్ అన్మ్యూట్ చేసుకున్నాను. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ చక్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 1 minute అండి.